ఈ ప్రభుత్వం 10,000 వేస్తున్నారు, 15,000 కేసు రాస్తే 15,000 రాస్తున్నారు. వారికి 150 రూపాయలు కిరాయి అంటే ఇప్పుడు 80 రూపాయలు 70 రూపాయలు కూడా ఇస్తలేదు. ఇదే అందరం ఖాళీగా కూర్చున్నాం. జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు 60 రూపాయల లీటర్ పెట్రోల్ ఉండింది, డీజిల్ 56 రూపాయలు ఉండింది, దాదాపు 120 రూపాయలు అయిపోయింది పెట్రోల్, డీజిల్ 100 రూపాయలు వరకు వెళ్ళిపోయింది, ఫైన్ల మీద ఫైన్లు పడినాయి. చదివించుకోలేని పరిస్థితి, బతుకులు వీడ్చలేని పరిస్థితి, బతుకు బండి నడవట్లేదు, ప్రతి ఆటో డ్రైవర్ బతుకులు కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం తోలలాగా ఇంటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు అసలు తోలదామన్నా కిరాయిలు. 10,000 ఇస్తున్నాడు దేనికి ఇస్తున్నాడండి? అప్పుడు 70 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. దేనికి ఆయన ఇచ్చే 10,000? 10,000 కూడా ఎంత మందికి ఇస్తున్నాడు? మొత్తానికి ఇవ్వట్లేదు కదా అతను. ఎందుకు పొట్టో కొట్టారో మాకే తెలియదు, కేసు ఎందుకు రాశారో మాకు తెలియదు. కట్టాల్సిందే చాలా అంటారు, కట్టపోతే రోడ్డు మీద ఆపేస్తున్నారండి. బండిలో కస్టమర్లు ఉంటారు, వాళ్ళు పేషెంట్ అయినా ఎవరన్నా సరే వాళ్ళకి అనవసరం సార్. ఇచ్చే 10,000 కూడా అది కొంతమందికే పడుతున్నది, అందరికి పడడం లేదు. ఓనర్లకి ఇస్తున్నారు 10,000, డ్రైవర్లుగా ఉండే వాళ్ళకి మాకేం ఇస్తుంది? ఇప్పుడు ఉండేవాడిని సాకినట్టే కదా. మేము వాహన మిత్ర ఆతున్నాను, అమ్మఒడి ఆతున్నాను, అయ్యి ఆతున్నాను, ఇది ఆతున్నాను అంటున్నాను. అవి వేసినా కూడా దాని వారం మా దగ్గర తీసుకుంటున్నాడు. రోజుకి 120 రూపాయలు అదనంగా గ్యాస్కి, సంవత్సరానికి 42,000 రూపాయలు మేము గ్యాస్కి అదనంగా కడుతున్నాం. అతను మాకు ఇస్తుంది 10,000 రూపాయలు, అతను గవర్నమెంట్కి మేమే అదనంగా 30,000 కడుతున్నాం కదా. అతను మాకు 10,000 ఇచ్చేదే ఉంది, ఇంకా ప్రతి ఒక్క డ్రైవర్కి వేస్తా అన్నాం మీరు ఇచ్చిన మాట. అది లేదు, డ్రైవర్ చేసేటప్పుడు గ్యాస్ సర్టిఫికెట్ నీకు ఏం పని? మాకు గుడి వాళ్ళు బోళని కేసులు రాస్తారు అసలు పోలీసు వాళ్ళు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నామంటే బండి లాగిందంటే ఏ కాలంలోకి వెళ్తుందో తెలియదు. అంబులెన్స్ కూడా ఎత్తి కొట్టుకుంటే వెళ్తుంది, అంబులెన్స్ కూడా రావడానికి కూడా అవకాశం ఉండదు. మంచి రోడ్లు వేపించండి అన్న. స్పేర్ పార్ట్స్ మామూలు రేట్ ఉందటండి, ఒక సెల్ఫ్ మోటార్ మామూలుగా ఓపెన్ చేస్తే 200-250, అందులో సామాన్లు ఒక్క మామూలుగా బెండాక్స్లు పోతేనే 1,600, డూప్లికేట్ మళ్ళీ పొద్దున్నాలు కొనాలంటే 2,300, ఒక టైర్ కొనాలంటే 2,500. వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి న్యాయం చేయలేదు. ఏంటంటారు 10,000 వేసిన ఏడుసో ఫోటోలు తీసేస్తుంటారు, కేసులు పోలంగానే మొత్తం పోతున్నాయి. పోలీసుల దౌర్జన్యం మరి ఘోరం. మీరు ఏడు చేత అలాగే అనగొత్తున్నా, నీ నరకం చూసామని 5 సంవత్సరాలు చాలా నరకం చూసాం మరి ఏడు చేస్తాం. మరి మేమైతే పోయిన సారి వేసాం, ఏదో చేస్తాను, నీ సారే తెలియలేము మరి.